అనంతపురం జిల్లా కళ్యాణదుర్గపట్నంలో 31వ రోడ్ భద్రతా వారోత్సవాలు డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు రోడ్డు రవాణా శాఖ అధికారులతో కలిసి వాల్మీకి సర్కిల్ నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ టీ సర్కిల్ కి చేరుకున్నారు. అక్కడ మానవహారంగా ఏర్పడి వాహనదారులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వాహనదారులకు వైద్యులచే పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అతివేగం ప్రమాదకరమని, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రాణాపాయమని వివరించారు. అనంతరం పంచసూత్రాలతో పాటు ట్రాఫిక్ నిబంధనలు అధిగమిస్తే పోలీసులు తీసుకునే చర్యలు, శిక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పట్న సీఏ సురేష్ బాబు, రూరల్ సీఏ శివశంకర్ నాయక్, ఎంవీఐలో వరప్రసాద్, దామోదర్ నాయుడు, అధిక నౌజ్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మేము మరియు ఆర్టీఓ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా సంయుక్తంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య అంశం ఏమంటే ప్రజలు ఎవరు కూడా రోడ్డు ప్రమాదాల వలన, ఈ యాక్సిడెంట్ వలన ఎవరు ప్రాణాలు కోల్పోవడము, వాళ్ళ కుటుంబాలు విదిలిపడడం జరుగుతుంది. అటువంటివి జరగకుండా ఉండేందుకు మీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దాని జాగ్రత్త భాగంగా కూడా మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో గత కొంతకాలంగా పంచసూత్రాలు అమలు చేయడం జరుగుతుంది. హెల్మెట్ ధరించడము ప్రాణాలు కాపాడుకోవడము, సీట్ బెల్ట్ ధరించడము ప్రాణాలు కాపాడుకోవడము, ఓవర్ స్పీడ్ పోకుండా ఉండడము ప్రాణాలు కాపాడుకోవడము, ఓవర్ లోడింగ్ పోకుండా ఉండడము, యాక్సిడెంట్ జరగకుండా ప్రాణాలు కాపాడుకోవడము, లైసెన్స్ లేకుండా వాహనం నడపకుండా ఉండేందుకు ఈ రకరకాల కార్యాలు పంచసూత్రాలు అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ గత కొంతకాలంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరిని కోరడం జరుగుతుంది. ఈ క్రమంలో చాలామంది కూడా ఈ సూత్రాలు పంచసూత్రాలు పాటించాలి, ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. దయనందరూ దయచేసి గమనించాల్సిన విషయం ఏమంటే కూడా ఈ ప్రమాదాల వల్ల ఒక కాలు చేతులు కోల్పోవడము, ప్రాణాలు కోల్పోవడము, కుటుంబాలకు అనాథలు కాదు తీరుపడడం జరుగుతుంది. దయచేసి గుర్తించండి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది దెబ్బలు తగలడం కానీ ప్రాణాలు కోల్పోవడం కానీ జరుగుతూ ఉంది. మేము ఎంత చెప్పినప్పటికీ చట్టాలు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా లేదా హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి డ్రైవింగ్ చేయకూడదు. నా కోసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు, నేను ఇంటికి వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్తో ఉంటే ప్రమాదాలను నివారించడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దారిలో చాలామంది చూసాం హెల్మెట్లు ఎవరికి, చాలామంది లేవు, ఒకరిద్దరు తప్ప చాలామంది హెల్మెట్ లేకుండా నడుస్తున్నారు. ఏమడితే ఇది ఇక్కడికే సార్, ఇక్కడే సార్ ఇల్లు, ఇక్కడే సార్ అని, అది కరెక్ట్ కాదు. మీరు బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ ధరించాలి, ఎందుకు చెప్తున్నారో ఆలోచన చేసుకోవాలి. పోలీసు అయినా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా ఎవరు చెప్పినా కూడా మీ ప్రాణాల కోసం, మీకోసం చెప్తున్నామనే విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి